హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం ఒంజరం చేపతో పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎక్కువ పులుసు కాకుండా, అలానే ఇగురు కూడా కాకుండా కొంచెం వాటర్ వేసుకొని చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను కేజీ ఒంజరంకి ఎంత క్వాంటిటీ ఉల్లిపాయలు కావాలో చెప్తానండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 టమాటోస్ మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇంకొక మీడియం సైజ్ ఆనియన్, 4 మిర్చిని చిన్న చిన్న ముక్కగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి కూడా మనం మిక్సీ జార్లో కూడా వేసుకోవాలి. ముందుగానే చింతపండు కొంచెం తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఎందుకంటే ఫిష్ అది మొత్తం ఫ్రై అవుతున్నప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీగా ఉంటే చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి మసాలా వేసుకుందాము. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, 1/2 ఇంచ్ అల్లం ముక్క, 1 పాయి వెల్లుల్లి వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం చాప్ చేసుకున్న ఆనియన్స్, మిర్చి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక చేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని అందులో వేసుకొని రెడ్ కలర్ వచ్చే వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అందులోనే మనం ఇందాక చేసుకున్న అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్ని 1-2 స్పూన్స్ వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక శుభ్రం చేసుకున్న ఫిష్ అనేది ఉంది కదండి, నేను అందులో కొంచెం సాల్ట్ అండ్ కారం వేసేసాను. అవి 1/2 అవర్ మ్యారినేట్ చేసుకొని ఉంచుకుంటే మనకి ఫిష్లోకి కారం అనేది బాగా వెళ్తుంది. ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవాలి. ముందుగానే మనం కారం ఉప్పు వేసుకున్నాం కాబట్టి టేస్ట్కి తగినట్టుగా వేసుకొని ఒకసారి నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఈ చేపల పులుసులోని ఎక్కువ వాటర్ అనేది వేయకూడదండి, ఎందుకంటే ఎక్కువగా పులుసులా ఉంటే బాగోదన్నమాట. కొంచెం వాటర్ వేసుకుంటేనే బాగుంటుంది. 10 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుంటే చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నేను ఇందాక మీకు చూపించిన ధనియాలు, గసగసాలు పేస్ట్ అనేది అస్సలు స్కిప్ చేయొద్దు. చేపల పులుసుకి కంపల్సరీ ధనియాలు, గసగసాలు అనేవి మనం మిక్సీ పట్టుకొని వేసుకుంటే చాలా చాలా మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. అంతేకాకుండా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.